Shriyakantaya Kalyana Nithaye Nithaye Hirthinam Shri Venkata Nivasaya Shri Nivasaya Mangalam Vedavignanam Sirshikalo Computer Vignanam Gurinchi Manaki Prachina Granthalo Ekkadekkada Ye Vishayalu Avistayo Chustunnam Andulo Munduga Computer Rangane Sambandhinchinatundi Paribhashika Padalani శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం నుంచి మాండూక్య ఉపనిషత్తుల నుంచి మిగతా గ్రంథాల నుంచి ఎక్కడెక్కడ ఉన్నాయని చూపించడం జరిగింది. ఇప్పుడు కంప్యూటర్ కాన్సెప్ట్స్ చూస్తూ కంప్యూటర్ భాషలో వాటి కాన్సెప్ట్స్లో ముఖ్యంగా మనం వేదాల్లో ఉండేటటువంటి వాక్యాలు ఎన్ని రకాలను చూసాం. అవి 5 వాక్యాలని, విధి వాక్యాలు, నామధేయ వాక్యాలు, మంత్రవాక్యాలు, నిషేధ వాక్యాలు, అర్థవాద వాక్యాలను చూసాం. ఇప్పుడు అదే రంగ కంప్యూటర్లో కూడా మనం చాలా రకాల స్టేట్మెంట్స్ చూసాం. ఒక డూ స్టేట్మెంట్ అని, ఇఫ్ స్టేట్మెంట్ అని, ప్రోగ్రామ్ స్టేట్మెంటు, సబ్రొటీన్ స్టేట్మెంటు, ఫంక్షనల్ స్టేట్మెంటు, ఇలా మనం కంపారిటివ్గా రెండు పక్కల చూసుకుంటూ వస్తే కంప్యూటర్స్లో మనకి ఈ వాక్యాలన్నీ కూడా ఎగ్జిక్యూటబుల్ కమాండ్స్ అండ్ నాన్ ఎగ్జిక్యూటబుల్ కమాండ్స్ అని రెండు కేటగిరీస్ చేసి చూసాం. మరి వేదనలో ఉండేటటువంటి వాక్యాలు కూడా ఆ రకమైనటువంటి విభాగం కుదురుతుందంటే కుదురుతుందని తెలుస్తుంది. వేదనలో మనకి ప్రధానంగా గుర్తించబడినటువంటి ఈ 5 రకాల వాక్యాలని రెండు గ్రూపుల కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి మనం తీసినటువంటి ఈ వాక్యాల యొక్క విభజన, తర్వాత వాటి యొక్క ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, అంటే పర్పస్ అంటాం, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంటే మనకి ఈ కమాండ్స్ని ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ కేటగిరీ కింద, నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ కేటగిరీ కింద ఈ 5 డివైడ్ చేయొచ్చు. వీటినే మనం కమాండ్ గ్రూప్ అండ్ సపోర్టింగ్ గ్రూప్ అని రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. అంటే ఒకటి ఆజ్ఞాపరమైనటువంటి లేక క్రియాత్మకమైనటువంటి కమాండ్స్ కొన్ని, అందులో డైరెక్ట్ క్రియ కనిపించదు, యాక్షన్ కనిపించదు, కానీ సపోర్ట్ చేస్తుంది. ఈ రకంగా ఉండేటటువంటి వాటిలో ముఖ్యంగా స్పష్టంగా ఇది ఆజ్ఞావాక్యమే అని చెప్పడానికి విధి వాక్యం. అసలు విధి అంటేనే అక్కడ ఆజ్ఞ అని చెప్పి పదంలోనే అర్థంలోనే ఉంది, కనుక అది దాంట్లో అనుమానం ఏమీ లేదు. విధివాక్యం అంటే కమాండ్ గ్రూప్ స్టేట్మెంట్స్లో కేటగిరీలోకి వస్తుంది. అంటే మనం డూస్ అండ్ డోంట్స్ అంటున్నాం, ఇది డూ కేటగిరీకి సంబంధించిన విధివాక్యం. డోంట్స్ అంటే నిషేధం, ఇది చెయ్యొద్దు. సామాన్యంగా మనం ఏదైనా ఒక పని మీద వెళ్ళేప్పుడు ఈ పనులు చేయి, ఈ పనులు చేయొద్దు అని అన్నట్టుగా, అంటే ఎగ్జామినేషన్ హాల్లో పెడుతుండే విద్యార్థి ఈ రకమైనటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి, ఇవి చేయకూడదు, కాపీ కొట్టడం కానీ ఇంకోటి కానీ అలాంటివి చేయకూడదు, అవతల పేపర్ చూడడం కానీ తీసుకోవడం కానీ అలా చేయడం కానీ అటువంటి చేయకూడదు, ఈ రెండు రకాల నియమాలు కూడా మనకు ఉపదేశిస్తూ ఉంటారు. ఈ రెండు కూడా విధివాక్యాలు, నిషేధవాక్యాలు, రెండు రకాలు కూడా ఈ కమాండ్ గ్రూప్లోకే వస్తాయి. ఇందులో అనుమానం ఏమీ లేదు. అంటే నిషేధం అంటే చెయ్యొద్దు, అంటే చెయ్యొద్దు అనేది చేయడం అన్నమాట, అంటే చేయకుండా ఉండడం కావాల్సిందని. అది కూడా ఆ రకంగా చేయడం కింద కేటగిరీగా వస్తుంది. అటుపక్కన సపోర్టింగ్ కేటగిరీలోకి వచ్చేవాడికి నామధేయ వాక్యం ఏదైతే ఉందో, అంటే ఒక యజ్ఞం యొక్క ఒక పేరుని గుర్తించడానికి స్పష్టంగా మనకి అందరూ తెలుస్తూ ఉంటే ఆ పేరును గుర్తించేప్పుడు మనం వాడేటటువంటి ఆ వాక్యాన్ని నామధేయ వాక్యం అంటారు. ఆ వాక్యంలో ఆ పేరును గుర్తించడం వరకు మాత్రమే దాని యొక్క వినియోగం అనుకుంటే అది సపోర్టింగ్ కేటగిరీలోకి వెళుతుంది, అందులో ఏమీ అనుమానం లేదు. ఇంకైతే మిగిలిపోయిన మనకి ఇంకో 2 వాక్యాలు మిగిలిపోయాయి వెరైటీస్, మంత్ర వెరైటీ ఒకటి, అర్థవాద వెరైటీ ఒకటి. ఈ మంత్రవాక్యం, అర్థవాద వాక్యం కూడా ఒక్కొక్కసారి అది కమాండ్ గ్రూప్ స్టేట్మెంట్స్గా పనిచేస్తుంటాయి, లేక ఒక్కొక్కసారి అవి సపోర్టింగ్ గ్రూప్గా పనిచేస్తుంటాయి, ఆ కేటగిరీలో పడుతుంటాయి. ఎప్పుడు అంటే ఒక మంత్రవాక్యం తీసుకుని మంత్రానికి అర్థం ఉంది, మంత్రార్థం అంటుంటాం, ఈ మంత్రానికి అర్థం చెబుతుండగానే అందులోనే ఒక విధి కూడా ఉంటే, ఒక పని చేయవలసిందిగా కూడా అందులోనే మనకి ఇండికేట్ అవుతుంటే, ఆ రకమైనటువంటి పని ఇంకెక్కడ ఏ వాక్యంలోనూ లభించకపోతే, వేదంలో ఇంకెక్కడ కూడా ఈ పనిని ఇప్పుడు ఈ మంత్రార్థంలో మనకి లభిస్తున్నటువంటి విధిభాగం ఏదైతే ఉందో, ఈ పని ఇలా చేయండి అనే ఆ అర్థం వస్తున్న పదాలు ఏవైతే ఈ మంత్రంలో కనిపిస్తున్నాయో అలాంటి పదాలు ఇంకెక్కడ వేదంలో లేకపోతే అప్పుడు ఈ మంత్రవాక్యాన్ని కమాండ్ గ్రూప్లో తీసుకుంటారు. అంటే విధి నిషేధాల కింద ఆ కేటగిరీలో ఇదని, అంటే మంత్రం అక్కడ విధి కింద కూడా వర్తించడం ప్రారంభిస్తుంది. అదే ఆ మంత్రంలో ఉండేటటువంటి అర్థంలోనే ఒక పని చేయాలని చెబుతూ ఉండగా అటువంటి ఆ పనిని చేయాలనే మాట ఇంకొక వచనంలో ఎక్కడైనా వేదనలో లభిస్తే ఈ మంత్రంలో ఈ అర్థం, ఈ వాక్యం యొక్క అర్థం ఇంకా దాని గురించి విడిగా చెప్పక్కర్లేదు.
అందుకోసం దాన్ని ఏమంటారంటే అది నామధేయ వాక్యం కేటగిరీలోకి వెళుతూ అంటే సపోర్టింగ్గానే ఉండిపోతుంది అక్కడ, నాన్ ఎగ్జిక్యూటబుల్ కేటగిరీలోకి వెళ్ళిపోతుంది. అదే రకంగా అర్థవాద వాక్యం కూడా, అర్థవాద వాక్యాలను చెప్పుకున్నాం మనం, అసలు పని ఏదైతే ఉండగా ఆ పని ఎందు మనకు మోటివేషన్ కలగడానికి చెప్పేటటువంటి ఎడిషనల్ స్టేట్మెంట్స్ మనం అర్థవాద వాక్యాలు అనుకుంటాం. ఒక పరీక్ష రాయాలో పిల్లవాడు, ఈ పరీక్ష రాయడం అనేది పరీక్ష రాసేమంటే రాసేడు వాడు, ఈ పరీక్ష రాస్తే వచ్చే బెనిఫిట్స్ ఏమో చెప్పాలి. ఐఏఎస్ చదువు, చదివేమంటే చదివేస్తారు వీళ్ళు. ఐఏఎస్ పేస్ అయితే ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయో ఆ బెనిఫిట్స్ చెప్పేటటువంటి మన వచనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ అర్థవాద వాక్యాల కింద వస్తాయి. అయితే విడిగా మనం విధి వాక్యం కింద ఎక్కడా చెప్పకుండా ఈ చెబుతున్నటువంటి ఈ అర్థవాదులను వర్ణిస్తూనే ఉండగానే ఆటోమేటిక్గా వాడికి మోటివేషన్ అవుతుండగానే అందులో క్రియాపరంగా కూడా ఉంటే అప్పుడు ఆ అర్థవాద వాక్యం మనకి విధి వాక్యం కేటగిరీలోకి వచ్చేస్తుంది. లేదా ఒక పనిని మనం హీనాత్మకంగా చెప్పదలుసు ఉంటే దాన్ని వద్దని చెప్పడానికి ఒక దాన్ని వర్ణిస్తూ ఇలాంటి పని చేసేవాడే మహాపాపలు మహాపాపం పొందుతావు, మహాపాపం పొందిన రౌరు అది నరకాలకు పోతావు, ఇంకా చాలా కష్టాలు అనుభవిస్తావు, ఇంక ఇలా వర్ణించడం ప్రారంభిస్తే ఆ మాట వింటుంటేనే వాడి గగురుపాటు బట్టి బాబు ఈ పని మనం చేయకూడదని అనుకుంటాడు. ఆ అనుకోవడంలో అటువంటి వాక్యం ఈ అర్థం వస్తున్నటువంటి ఈ పదం ఈ అర్థవాద వాక్యంలో ఉండేటటువంటి ఆ పదాల యొక్క సమూహం అలాంటిది ఇంకెక్కడ వేదంలో లభించకపోతే అప్పుడు ఈ అర్థవాద వాక్యాన్ని కూడా మళ్ళీ మనం ఈ కేటగిరీలో కమాండ్ గ్రూప్లోకి తీసుకుంటారు. అంటే అది విధిలో కానీ నిషేధంలో రెండింటిలోకి కూడా జరగలదు, ఏదైనా మొత్తమే కమాండ్ గ్రూప్లోకి వస్తుంది. ఈ రకంగా దానికి ఆ ప్రయోజనం లేదు, అది విధిని చెప్పటం లేదు, నిషేధాన్ని చెప్పటం లేదు, వర్ణిస్తోంది అంతే. మనం ఇక్కడ ఏదో మాట్లాడుకుంటూ ఉంటాం, రోడ్డు మీద బస్సు పెడుతోంది అన్నాం, దానివల్ల ఏమిటి ప్రయోజనం అక్కడ? ఏం లేదు అక్కడ. ఈ రకంగా అంటే అయితే దానికి అక్కడ మనం ప్రయోజనం చెప్పాలి. వీడు రేపొద్దు ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళేప్పుడు ఒక బస్సు ఆ పక్కన ఏ రూట్లో పెడుతుందో చెప్తున్నాడు, అది వర్ణిస్తున్నాడు. ఆ వర్ణన భాగం వరకు మాత్రమే ఉండి ఉండి ఈ బస్సు ఎక్కితే నీకు సౌకర్యం ఉంటుంది అని కనుక వర్ణన కనుక ఉంటే అది వర్ణన వరకే, కానీ ఆ వర్ణన ఇదిగా ఇంకో చోట కూడా మనకు లభిస్తోంది. విధి నిషేధాలు ఇందులో ఈ వాక్యం ద్వారా మనకు అక్కర్లేదు. అప్పుడు ఈ అర్థవాద వాక్యాన్ని మన సపోర్ట్ గ్రూపులో తీసుకుంటూ ఉంటారు వీళ్ళు. ఈ రకంగా బ్రాడ్గా మనకి కంప్యూటర్స్లో ఏదైతే క్లాసిఫికేషన్ చేసామో పర్పస్ ఆఫ్ ది స్టేట్మెంట్ బట్టి, విధం యొక్క వినియోగాన్ని బట్టి సరిగ్గా అదే పద్ధతి మనకి వేదవాక్యాలు కూడా కనిపిస్తుంది. రివర్స్లో చెప్పాలంటే ముందు వచ్చినది ముందు చెప్పాలి కనుక వేదంలో ఏ రకమైనటువంటి ఈ విభజన ఉందో అదే విభజన ఇవాళ కంప్యూటర్లో కూడా ఆశ్రయిస్తున్నాం మనం. ఇప్పుడు ఇంకా కమాండ్ వర్డ్స్ యొక్క నిర్వచనం వాటి యొక్క లక్షణాలు చూద్దాం. ఇప్పుడు వాక్యాల్లో రకాలు మనం చూసిన తర్వాత పదాల దగ్గరికి వస్తే ఈ పదాలని అంటే కంప్యూటర్స్లో బ్రాడ్గా ఎలా చేస్తామో వేదంలో కూడా అదే రకంగా జరుగుతుంది. కంప్యూటర్స్లో పదాలని అంటే మనకి వర్ణమాలలోంచి ఆల్ క్యారెక్టర్ సెట్లోంచి కాంబినేషన్స్ తోటి మనకి వర్డ్స్ తయారవుతాయని చెప్పుకున్నాం. ఈ వర్డ్స్ని బ్రాడ్గా రెండు కేటగిరీస్ చేస్తారు. ఒకటి వాటిని రిజర్వ్డ్ వర్డ్స్ అని కొన్ని అంటారు, అన్రిజర్వ్డ్ వర్డ్స్ అని కొన్ని అన్నారు. అంటే ఉన్న అక్షరాలు ఏ టు జెడ్ అవి మనం ఇదివరకు తీసుకున్న క్యారెక్టర్ సెట్ కంప్యూటర్లో ఉండేటటువంటి ఒక్కొక్క భాషకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినటువంటి అక్షర వర్ణమాల ఏదైతే ఉందో అక్షర సమానం ఏదైతే ఉందో వాటిలోంచి కాంబినేషన్స్ తోటి తయారవుతాయి వర్డ్స్. వాటికి కొన్ని నియమాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇందులో ఈ రిజర్వ్డ్ వర్డ్స్ అనేటటువంటి కేటగిరీనే ఆ వర్డ్స్ని ఏమంటామంటే మామూలుగా కీ వర్డ్స్ అని కూడా అంటుంటారు. ఈ కీవర్డ్ అనే దానికి ఇంకో పేరు కూడా ఉంది. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు ఈ పదాలని కూడా అంటే సిస్టమ్ డిఫైన్డ్ నేమ్స్ అని అంటుంటారు. సిస్టమ్ అంటే ఒక ఫోర్ట్రాన్ సిస్టమ్, లేదా ఒక కోబాల్, లేదా జావా, ఏదైనా సరే ఈ భాషల్లో ఏ ఏ కమాండ్స్ కింద మనం వాడబోతున్నామో పదాలని ఆ పదాలన్నీ కూడా మనకి సిస్టమ్ డిఫైన్డ్ నేమ్స్ కింద వస్తాయి. వాటిని కీవర్డ్స్ అంటుంటాం. వాటిని జనరల్గా రిజర్వ్డ్ వర్డ్స్ అని కూడా అంటుంటారు. ఈ రిజర్వ్డ్ వర్డ్స్ అంటే అక్కడ అర్థం ఏంటంటే వాటిని కమాండ్గా మాత్రమే వాడు, దాన్ని బట్టి కూడా అక్షరాన్ని బట్టి కూడా ఒక వేరియబుల్గా వాడద్దు, అన్రిజర్వ్డ్ వేరియబుల్గా వాడద్దు అని మొదట్లో భావన. అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి రిజర్వ్డ్ వర్డ్స్లో ఆల్రెడీ మనం కొంత డిస్కస్ చేసాం ఎన్ని రకాల మనకి ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్, నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్లో వచ్చేటటువంటి వాటికి కంప్యూటర్స్లో మనం వాడేటటువంటి ఆ కమాండ్స్లో రీడ్ కమాండ్ చూసాం, రైట్ కమాండ్ చూసాం, ఫార్మాట్ గురించి కొంతవరకు చెప్పుకున్నాం, ఇఫ్ స్టేట్మెంట్, డూ స్టేట్మెంట్, కంటిన్యూ స్టేట్మెంట్, ప్రోగ్రామ్, సబ్రొటీన్, ఫంక్షన్, ఇంకా చాలా చూసాం. అందులో వాడినటువంటి ఆ స్టేట్మెంట్స్లో మనం ఈ పదాలను వాడుకున్నాం. ఈ పదాలను ఏమంటారంటే కీవర్డ్స్ అని అంటారు. అంటే వాక్యంలో ఒక భాగం ఈ పదాన్ని వాడుకోవడం అక్కడ. అయితే దేనికోసం ఈ కీవర్డ్స్ అనేటువంటి ఈ పదాలన్నీ కూడా రిజర్వ్ చేసి ఉంచుతారు అంటే చూసిన వెంటనే ఆ వాక్యం యొక్క లక్షణం తెలియడం కోసమని. ఏమేమిటవి? టు ఐడెంటిఫై ది లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్. ఒక్కొక్క కమాండ్కి ఒక్కొక్క కొన్ని కొన్ని ఫెసిలిటీస్, మనకి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి.
కొన్ని కొన్ని ఆప్షన్స్ ఇస్తూ ఉంటుంది. ఈ ఆప్షన్స్ ఇచ్చేప్పుడు మనకి ఏమేమి ఆప్షన్స్ మనం వాడుకోబోతున్నాము అని మనం రాసిన దాన్ని మళ్ళీ తర్జుమా చేసి కంప్యూటర్లో కంప్యూటర్ లాంగ్వేజ్ కోడ్లోకి అంటే మెషిన్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేసే సమయంలో దానికి తెలియాలి మనం ఏ కమాండ్ను వాడుతున్నాము. అందుకోసమని ఈ కమాండ్ కొన్ని కొన్ని పదాలను వాళ్ళు రిజర్వ్ చేసి ఉంచుతారు. ఒక్కొక్క కమాండ్ తోటి ఒక్కొక్కసారి మనకి రీడ్ కమాండ్ ఉంది, అందులో వచ్చే ఫెసిలిటీస్ ఏమేమిటి అంటే మనం యూజ్ అసలు ఎప్పుడు కూడా ఎప్పుడు రీడ్ చేస్తున్నాం అంటే ఏ డివైస్లోంచి రీడ్ చేస్తున్నాం, ఏ సాధనంలోంచి రీడ్ చేస్తున్నాం, ఏ యంత్రంలోంచి మనం రీడ్ చేస్తున్నాం. అదేవిధంగా రైటింగ్, దీని మీద మనం డిస్ప్లే చేయబోతున్నాం, ఒక స్క్రీన్ మీద డిస్ప్లే చేయబోతున్నామా, లేదా ఒక పేపర్ మీద మనం ప్రింట్ చేయబోతున్నామా, లేకపోతే ఒక హార్డ్ డిస్క్లోక, లేదా ఒక పెన్ డ్రైవ్లోక, ఇది ఎక్కడికి మనం రాయబోతున్నాం. రైట్ అంటే ఫిజికల్గా రాసేయడం కాదు, డిస్ప్లే అని అర్థం చెప్పారు రైట్ అంటే. ఇందులో ఉండేటట్టు అనేక మనం లిస్ట్ ఇస్తావా, లిస్ట్ ఇవ్వవా, పేర్లు రాస్తావా, రాయవా, ఇలా అన్ని రకాల ఆప్షన్స్ తోటి ఉన్నప్పుడు ఈ కమాండ్స్ ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి సిస్టమ్కి ఈ పేర్లు కూడా మామూలు యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్గా వాడేస్తే కొంచెం కష్టమవుతుందని మొదటి స్థాయిల్లో ఈ పదాలన్నింటినీ కూడా రిజర్వ్ చేసి ఉంచారు వాళ్ళు. అది పర్పస్. ఇంకొకటి ఉంది అదర టు కాన్సన్ట్రేట్ ఆన్ ది సింటాక్స్ ఆఫ్ ది స్టేట్మెంట్స్. ప్రతి వాక్యానికి కూడా కంప్యూటర్లో వాటికి ఒక గ్రామర్ ఉంది. ఈ కమాండ్ వాడేప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ వాడేప్పుడు బ్రాకెట్లో ఫాలో అవ్వాలి, మధ్యలో ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి, దాని తర్వాత మూడు స్టేట్మెంట్ లేబుల్స్ ఉండాలి అని ఒక దానికి నిర్ణయం ఇచ్చారు. రైట్ కమాండ్ వాడితే దానికి ఒక సింటాక్స్. సింటాక్స్ అంటే మనం రాసేటటువంటి ఆ వాక్యంలో ఎక్కడెక్కడ కామాలు ఉండాలి, ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్లు ఉండాలి, ఎక్కడెక్కడ బ్రాకెట్లు ఉండాలి, ఎక్కడ వేరియబుల్స్ ఉండాలి, వీటి యొక్క అరేంజ్మెంట్ మనం ఏంటంటే సింటాక్స్ అంటాం, గ్రామర్ అని అర్థం. ఆ వాక్యానికి ఇచ్చినటువంటి గ్రామర్, నిర్ణయించబడిన గ్రామర్. ఇలాంటివి తెలుసుకోవడానికి కూడా మనకి ఈ పదాలను చూసిన వెంటనే దాని గ్రామర్ ఎలా ఉండాలో మనకి దాని లక్షణం తెలుస్తూ ఉంటుంది. ఈ పర్పస్లతో మొట్టమొదటిలో మనకి ఈ పదాలన్నింటినీ కూడా రిజర్వ్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఇలాంటి ఈ బాదరబందీ ఏం లేకుండగా యూజర్ స్వేచ్ఛగా తను ఒకటి వాడుకుందాం అనుకుంటున్నాడు కొన్ని కొన్ని పేర్లు. పేరోల్ ప్రోగ్రామ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూసాం, బేసిక్ BASIC లేదా DA HRA ఇలాంటి కొన్ని కొన్ని పదాలు చూసాం, లేదా ABC ఇలాంటి పదాలు మనం వాడుకోవచ్చు. వీటికి ఈ లిస్టులో లేనంతసేపు అంటే కీవర్డ్స్ లిస్టులో లేనటువంటి పదాల యొక్క కాంబినేషన్ ఏదైనా వాడుకుంటే అప్పుడు వాటిని యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటాం, వాటిని అన్రిజర్వ్డ్ వేరియబుల్స్. అంటే ఈ పదం వాడచ్చు, ఈ పదం నిషేధ అక్కడే అక్షరాల మీద పదాల మీద విధి నిషేధాలు ఏం లేవు అక్కడ, దాన్ని రిజర్వ్ చేసిన లిస్టులో పెట్టలేదు, అది రిజర్వేషన్స్ దాన్ని వర్తించవు. అయితే అలాంటి ABC ఇటువంటి పదాలన్నీ కూడా మనకి ఈ కేటగిరీలో రెండో కేటగిరీలోకి వస్తాయి. అయితే తర్వాత తర్వాత వచ్చినటువంటి కంప్యూటర్ భాషల్లో ఏం చేశారంటే ఈ రకమైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఎందుకు అసలు ఈ పదాలని వాటి యొక్క స్కోప్ని పెంచుతాం, ఈ పదాలను కూడా అవసరం వస్తే అతనికి ఇష్టమైతే ఈ పదాలని అతను మామూలు జనరల్ వేరియబుల్స్గా కూడా వాడుకుంటాడు. నీకు ఎలాగో ప్రతి లైన్ లైన్కి గ్రామర్ ఉంది కదా, ఆ గ్రామర్లో వర్తించనటువంటి ఈ పదాలు కనిపిస్తే వాటిని యూజర్ డిఫరెంట్ వేరియబుల్స్గా తీసుకో. ఉదాహరణకి రీడ్ కమాండ్ ఉంది, రీడ్ కమాండ్ దానికి ఒక స్ట్రక్చర్ ఉంది, ఆ స్ట్రక్చర్లో ఉంటే అది కమాండ్గా తీసుకో. రీడ్ అందులో లేకపోతే మనం యూజర్ డిఫైన్డ్ వేరియబుల్గా తీసుకో. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం అర్థవాద వాక్యానికి దానికి ఇంకో సపోర్టింగ్ స్టేట్మెంట్ కనుక ఎక్కడ అంటే దాన్ని విధిగా వర్ణించేటటువంటి వాక్యం ఏమైనా ఉంటే అంతకుముందు విధి వాక్యం అది సపోర్టింగ్ కేటగిరీలో పడిపోతుంది. ఎక్కడ విధిని వర్ణిస్తున్నటువంటి భాగం ఉన్న అర్థవాద వాక్యంలో అటువంటి విధి ఎక్కడ ఇంకో చోట ఎక్కడ ఇది విధి వాక్యంగా పెడుతుంది చూసాం. ఇలాగ రెండు రకాలుగా తీసుకున్నప్పుడు ఒకే వాక్యాన్ని ఎలా రెండు రకాలుగా అన్వయించడం వేదన జరుగుతుందో అటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ కంప్యూటర్ కూడా వాడుతూ ఉంటారు. ఉదాహరణకి రీడ్ ఈజ్ఈక్వల్ టు 10 అని రాశాం. ఇక్కడ రీడ్ ఈజ్ఈక్వల్ టు 10 అన్నప్పుడు ఆ రీడ్ అనేటటువంటిది ఈ రకమైనటువంటి కమాండ్ కదా, డేటా అనేది చదవబోతోందని అర్థం రాదు అక్కడ. RUAD అనేటటువంటిది ఒక వేరియబుల్, యూజర్ డిఫైన్ చేసుకున్నటువంటి వేరియబుల్, దానికి అంతకంటే ఎక్స్ట్రా అర్థాలని చూడడానికి వీల్లేదు. మనం మామూలుగా మనం పిల్లలకి పేర్లు పెట్టేప్పుడు మంచి మంచి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. కొంతమంది అయితే కుర్రవాడి చక్రవర్తి అని పేరు పెడతారు, రాజకుమారుని పెడతారు. ఒక ఆయన అయితే మహారాజా రంజిత్ సింగ్ అని పెట్టుకున్న వాళ్ళ అబ్బాయి పేరు. పిలిచేప్పుడు కూడా మహారాజాని పిలుస్తుంటారు. మహారాజాని పిలుస్తున్నారంటే పూర్వకాలం ఏదో రాజుగారు దర్బారు అవేం అక్కడేం లేవు, ఈ కుర్రాడి పేరు మహారాజా రంజిత్ సింగ్ అంతే. అది చక్రవర్తి, ఇదే మొత్తం భూమండలం అతన్ని పరిపాలించట్లేదు ఈ పిల్లవాడు, లేక ఇతని ప్రిన్స్ కాదు రాజకుమారుడు అని పిలుచుకోవడానికి. కానీ అది నామధేయం, అది అంటే ఆ శరీరానికి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఒక గుర్తింపు అక్షరాల సమూహం అది. ఈ రకంగా తీసుకుంటే అంతే, ఎక్స్ట్రా అర్థాలని వాటిలో తీసుకోకూడదు మనం. అదే సూత్రాన్ని ఇక్కడ రీడ్ ఈజ్ఈక్వల్ టు 10 అనే చోట ఆ రకంగానే తీసుకోవాలి. గ్రామర్ వర్తించినటువంటి రీడ్ కమాండ్ని యూజర్ డిఫైన్డ్ వేరియబుల్గా ఎలా తీసుకుంటామో, అంటే మనం అక్కడ ఆ పదాలకు ఎలా అయితే మామూలు
సామాన్య మానవుని యొక్క అర్థాన్ని ఎలా అయితే వర్తింపజేస్తామో ఆ రకమైనటువంటి సూత్రాలని ఇక్కడ రీడ్ ఈజ్ ఈక్వల్ టు 10 అని లేదా రైట్ ఈజ్ ఈక్వల్ టు 5 అని ఇటువంటి కమాండ్స్ కనుక వాడితే ఆ అర్థాలను మనం తీసుకోవాలని చెప్పి ఈ రకంగా మనకి ఈ కీవర్డ్స్ అనేటటువంటి పారిభాషిక పదం మీద మనకి ఇంత విశ్లేషణ జరిగింది. ఇప్పుడు అసలు ఈ కీవర్డ్స్ గురించి వేదం ఏం చెప్తుంది, అసలు మీమాంస శాస్త్రం ఏం చెప్తుంది అది చూద్దాం. దీంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది కీవర్డ్ యొక్క ఎఫెక్ట్ ఎంత దూరం ఉంటుంది అంటే కొన్ని ఈ కంప్యూటర్ వాక్యాల్లో వాడేటటువంటి కమాండ్స్ కొన్ని ఆ కీవర్డ్స్ ఆ వాక్యం వరకు మాత్రమే వాటి ప్రభావం పరిమితం అయిపోయి ఉంటాయి. ఉదాహరణకి ఒక స్టాప్ అని స్టేట్మెంట్ ఇచ్చాం లేక పాజ్ అని స్టేట్మెంట్ ఇచ్చాం, ఆ వాక్యానికి అర్థం ఆ వాక్యంలోనే లభిస్తుంది. అది ఇంకో దాన్ని దేన్ని కూడా అది దేని మీద డిపెండ్ అవ్వలేదు. ఈ పని చేయాలంటే ఇంకో దాంతో డిపెండ్ అయి ఉండడం అటువంటి దాన్ని ఇంటర్రిలేటెడ్ అన్నాం, అటువంటి సంబంధం లేదు. ఈ వాక్యాన్ని వాక్యం ఇండిపెండెంట్గా అయిపోయింది అంటే ఈ కీవర్డ్ ఈ వాక్యానికి మాత్రమే పరిమితం. అది ఒక కేటగిరీ. ఇంకో కేటగిరీ ఏంటంటే ఈ కమాండ్ వర్డ్కి ఇంకో కమాండ్ వర్డ్తో సంబంధం ఉంటుంది, అంటే ఇది పూర్తిగా ఇండిపెండెంట్ కాదు, ఇది దీనికి ఇంకో దాని మీద డిపెండెన్సీ ఉంది. అటువంటి ఉదాహరణ ఏమిటంటే మనకి రీడ్ స్టేట్మెంట్ ఫార్మాట్ స్టేట్మెంట్. రీడ్ స్టేట్మెంట్లో ఏమిటంటే మనకి డేటా ఏమేమి ఏ డివైస్ నుంచి చదవాలి ఏమేమి వేరియబుల్స్ని చదవాలి ఈ రెండు ఇస్తాం. అయితే ఎలా చదవాలి ఆ ఎలా చదవాలనే విషయం చెప్పేది ఫార్మాట్. అంటే ఇక్కడ రీడ్ స్టేట్మెంట్కి ఫార్మాట్ స్టేట్మెంట్ లేకపోతే నడవదు అక్కడ, అంటే డిఫాల్ట్ కండిషన్లోకి వెళ్ళాల్సి వస్తుంది కానీ అక్కడ ఫార్మాట్ ఇంప్లైడ్గా కూడా ఉన్నట్టే. సో ఆల్వేస్ రీడ్ కమాండ్కి ఒక ఫార్మాట్ కమాండ్ యొక్క ఆవశ్యకత ఎప్పుడు ఉంటుంది, అంటే కొన్ని కీవర్డ్స్ ఒకటి ఇంకో దాని మీద ఆధారపడింది. అదే రకంగా ఫార్మాట్ కూడా ఒక రీడ్ స్టేట్మెంట్ మీద రైట్ స్టేట్మెంట్ మీద దానికి కూడా సంబంధం లింకేజ్ ఉంటుంది అక్కడ. అలాంటివే ఇంకో స్టేట్మెంట్ సెట్ ఉంది డూ కంటిన్యూ. ఒక స్టేట్మెంట్ సెట్ ఆఫ్ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు మనం డూ స్టేట్మెంట్ని ఎలా వాడతామో చూసాం. అంటే అప్పర్ బౌండరీ ఏమో మనం డూ స్టేట్మెంట్ కమాండ్గా వాడుకున్నాం, కింద లోయర్ బౌండరీ కింద ఏమో కంటిన్యూ స్టేట్మెంట్ వాడే మనం. ఈ రెండు మధ్యలో ఈ రెండు స్టేట్మెంట్స్ మధ్యలో ఉండేటటువంటి స్టేట్మెంట్స్ ఆ కంట్రోల్ వేరియబుల్కి వాల్యూని బట్టి అవి రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. అంటే డూ స్టేట్మెంట్ పవర్ ఎంతవరకు ఉంటే దానికి సంబంధించినటువంటి మళ్ళీ ఇంకో కంటిన్యూ స్టేట్మెంట్ వచ్చేంతవరకు ఈ రెండు కూడా బౌండరీస్ కింద ఉండి మొత్తం వాక్యాలు నడిపిస్తూ ఉంటాయి మధ్యలో ఉండేటువంటి గ్రూప్ అంతా కూడా. ఇటువంటి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, ఈ లక్షణాలని మనం గుర్తుపెట్టుకోవాలి సరిగ్గా. ఈ రకంగా అంటే అన్యోన్యత్వం ఒకదాని మీద ఇంకోటి ఒక వాక్యం ఇంకో దాని మీద కూడా ఆధారపడింది అని చెప్పేటటువంటి లక్షణం మన సంస్కృత భాషలో కూడా చాలా మనకు విస్తృతంగా కనిపిస్తుంటుంది. ఉదాహరణకి హనుమంతుడి గురించి మనం స్తోత్రం చేసేప్పుడు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం చదువుతుంటాం. ఇక్కడ చూడండి ఎత్ర ఎత్ర ఎక్కడెక్కడైతే అన్నామంటే అక్కడక్కడ అని వెంటనే మనం పదం రావాలి. ఎవరైతే అంటే వారైతే అలా ప్రతిదానికి ఇలాగ ప్రతిదాని ఇయా యశబ్దము తచ్చబ్దం అంటుంటారు సంస్కృతంలో. ఇవన్నీ కూడా ఇది వస్తే అది రెండోది వచ్చి తీరాలి. ఎత్ర ఎత్ర ఎక్కడెక్కడైతే రఘునాథుని యొక్క కీర్తనం శ్రీరాముని యొక్క కీర్తనం జరుగుతూ ఉంటుందో తత్ర తత్ర అక్కడక్కడలా కృత మస్తక అంజలిం అంటే శిరస్సునందు ఆయన అంజలిని అంటే అంజలి ఒగ్గి ఉండి ఎప్పుడు కూడా బాష్పవారి పరిపూర్ణ లోచనం కళ్ళన్నీ కూడా నీళ్లతోటి బాష్పాలతో నిండిపోయి ఉంటాయి పాపం. అటువంటి మారుతి నమత రాక్షసాంత కూడా ఏంటంటే మారుతిని నమస్కరిస్తున్నాను. ఇక్కడ ఎత్ర ఎత్ర అనే పదానికి ఎలా అయితే వెంటనే తత్ర తత్రతో లింకు మనకు కనిపిస్తుందో సరిగ్గా అటువంటిది మనకి రీడ్కి ఫార్మాట్ మీద డూకి కంటిన్యూ మీద కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఉదాహరణ మనకు కొన్ని వేలకు వేలు ఉన్నాయి మన గ్రంథాల్లో. ఇప్పుడు కీవర్డ్ యొక్క డెఫినేషన్ ఏమిటి అది చూద్దాం. ఈ కీవర్డ్ ఉండేటటువంటి స్పష్టమైన అర్థం దానికి ఉంటుంది అనే మాటకి ఈక్వలెంట్గా ఉండేటటువంటి భావాన్ని మనకి ఇచ్చేటటువంటి వాక్యం మనకి మీమాంసా శాస్త్రంలో కనిపిస్తుంది. అనన్యలభ్య శబ్దార్థ అని ఒక వాక్యం ఉంది. ఈ శబ్దమునకు ఈ అర్థము అనన్యలభ్యము అంటే ఈ పదానికి ఈ అర్థం తెలుసుకోవాలంటే ఇంకో చోట ఎక్కడికో వెళ్ళి తెలుసుకోకూడదు, ఇక్కడే స్పష్టంగా ఉండి ఉండాలి, అంటే ఇంకో దాని మీద ఆధారపడకూడదు. అంటే ఈ పదానికి ఈ అర్థము అతి స్పష్టంగా ఇక్కడే మనకి తెలిసిపోవాలి. అదే యాక్చువల్లీ మన కీవర్డ్లో మనం పెట్టుకునేటటువంటిది. ఈ పదాన్ని వాడేమో వెంటనే దానికి సంబంధించినటువంటి సింటాక్స్తో సహా దాని ఆప్షన్స్తో సహా దాని ఫెసిలిటీస్తో సహా అన్నీ మనకి తెలియాలి. ఈ రకంగా మనకి తెలియజేసేటువంటి పదాన్ని కీవర్డ్ అని చెప్పి మనకి మీమాంసా శాస్త్రంలో మనకి తెలుస్తాం. దీని మీదనే ఇంకొంచెం వివరణ మనకి ఇటువంటి ఇంత స్పష్టంగా ఉండాలి అందులో ఉండేటటువంటి దాంట్లో మళ్ళీ రకాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పడానికి ఇక్కడ మనకి వినియోగ విధి అని ఒకటి ఉంది మీమాంసలో.
అందులో ప్రమాణాలు వస్తాయి. అందులో శృతి ప్రమాణం దగ్గర మనకి వచనం ఇలా కనిపిస్తుంది, తత్ర నిరపేక్షో రవః శృతి సాచ త్రివిధ విధాత్రి అభిధాత్రి వినియోక్త్రి చేతి. తత్ర విధాత్రి లింగాత్యాత్మిక. అంటే ఈ రకంగా స్పష్టంగా చెప్పేటటువంటి దాంట్లో మనకి ఇక్కడ శృతి ప్రమాణం దగ్గర తత్ర నిరపేక్షో రవః శృతి అంటే వేదంలో వాడినటువంటి శబ్దానికి అర్థం చెప్పడానికి మళ్ళీ ఈ వేదవాక్యం ఇంకో వాక్యం మీద ఇంకో బయట ఉండేటువంటి ఏ పురాణాల మీదనే ఆధారపడలేదు, మిగతా వాటి మీద ఆధారపడలేదు. ఇది నిరపేక్ష అయినటువంటిది, ఇంకో దానితో దీని ప్రమేయం లేదు, అసలు అపేక్ష లేదు. అటువంటి ఆ శబ్దం ఏదైతే ఉందో రవ అంటే శబ్దం, సాచి త్రివిధ మూడు రకాలది, అంటే స్పష్టమైనటువంటి అర్థాన్ని మనకి ప్రవేశపెట్టేటటువంటి శృతిలో ఉండేటటువంటి అది మూడు రకాలు, విధాత్రి అని అభిధాత్రి అని వినియోక్త్రి అని. అంటే మన కమాండ్ వర్డ్స్కి ఈ విధాత్రిలో కానీ అభిధాత్రి కానీ వినియోక్తిలో కానీ మూడిట్లోకి మనకు వస్తున్నాయి కంప్యూటర్స్లో. అందులో విధాత్రి అనేటటువంటిది లింగాధ్యాత్మిక అంటే విధివాక్యం, విధి లింగం ఉంది. అంటే మన సంస్కృతంలో ఈ ధాతువులన్నీ కూడా వాటికి లట్ అంటే వాటి పది రకాల మనకి టెన్సెస్ చెప్తారు అక్కడ. ఈ పది రకాల టెన్సెస్ని ఇండికేట్ చేయడానికి సంస్కృతం లట్ లిట్ లుట్ అని ఇలాగ ఉంటాం, అందులో లింగ్ ఇలాంటివి కూడా అన్నీ వస్తుంటాయి. ఆ లింగ్ అనేటటువంటిది ఆజ్ఞాపరమైనటువంటి సమయంలో మాత్రమే వాడేటటువంటి కమాండ్ ఇది, ఈ పని చెయ్యి ఆ పని చేయొద్దు అని చెప్పేప్పుడు మామూలుగా అటువంటి మన పదం కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణ చూద్దాం మనం. వినియోగ విధిలో శృతి ప్రమాణంలో ఉండేటటువంటి ఈ ఆజ్ఞాపరమైనటువంటి వచనాలు ఏవైతే ఉంటాయో వాటిని మూడు రకాలుగా విభజించారు, విధాత్రి అభిధాత్రి వినియోక్త్రి అని. అందులో విధాత్రి అనేటటువంటిది అంటే విధికి సంబంధించినటువంటిది, అంటే శబ్దాన్ని వింటూ ఉండగానే ఈ పని చేయాలి అని తెలుస్తూ ఉంటుంది. అలాంటివి ఏమిటంటే సామాన్యంగా ఇటువంటి పఠేత్, సంస్కృతంలో పదాల్లో లింగ్ అని ఒక రకమైనటువంటి మనకి ధాతువుల్లో పది రకాల లకారాలు అంటారు, అందులో ఈ లింగ్ అనేటువంటి విధి లింగ్ అంటారు. అంటే అది చేస్తే ఆజ్ఞ అన్నమాట, ఇది చేయాలి. పఠేత్ చదవాలి, జపేత్ జపం చేయాలి, ఆరాధయేత్ ఆరాధించాలి, కుర్యాత్ ఇలా చెయ్యాలి, దద్యాత్ ఇవ్వాలి అని ఈ రకంగా వచ్చేటటువంటి వాక్యాలను పదాలని కూడా మనకి అంటే క్రియాపరంలో వచ్చేటువంటి కూడా విధి పదాలుగానే తీసుకుంటాం. వీటిని వింటూ ఉండగానే డైరెక్ట్గా అక్కడ యాక్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ కనిపించేటటువంటి వాటిని మనం ఏమంటామంటే వాటిని విధాత్రి విభాగానికి చెందినటువంటివిగా చెప్పుకుంటారు. అంటే డైరెక్ట్ మన కమాండ్ వర్డ్స్ అనమాట, అంటే స్టేట్మెంట్స్లో మనం వాడే ఎగ్జిక్యూటివ్ స్టేట్మెంట్స్లో వాడేటటువంటి కమాండ్ వర్డ్స్. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే చిన్న ఉదాహరణ, మంచి ఉదాహరణ రుద్రాభిషేకంలో మనకి అభిషేకం ముందర మహాన్యాసం అంతా పారాయణ అయిపోయిన తర్వాత ఇంకా అభిషేకం ప్రారంభించే ముందర ఎలా చేయాలని సంక్షిప్తంగా అక్కడ ఒకసారి చెప్తారు. అక్కడ ఆ వాక్యాలన్నీ ఇలా ఉంటాయి, అందులో ఈ పదాలన్నీ వరుసగా కనిపిస్తుంటాయి మనకి. ఆదో శంచమిచ్చనువాకం నమస్తే రుద్రమన్యవిచ్చాకా ఏకాదశానువాకాన్ అగ్నా విష్ణు సదోష ఏకమేకమనువాకం జపే ఏతు వారే వారే పునరారాధయే ఏతు వికిరిద విలోహితేది విసర్జయే ఏతు ఏతద్విధానం రుద్రవిధానం ఉత్తమారాధనం సదా పాపక్షయార్థి వ్యాధి విమోచనార్థి జీవితార్థి మోక్షార్థి శ్రీకామస్తుష్టికామ పుష్టికామ వృద్ధికామ ప్రజాకామ ప్రజ్ఞాకామ ఆయుష్యకామ ఆరోగ్యకామ అన్నాద్యకామ ఏవం కుర్యాత్ తస్య దక్షిణాదశగా వత్సవత్సా స్వర్ణరత్నమణిభూషితా తదలాభే ఏకాంగాం దద్యాత్ ఏవం కుర్వన్ సిద్ధిమవాప్నోదీత్యా భగవాన్ బౌధ యనః అనే పెద్ద మనకు ఒక వచనం, అక్కడ నాలుగైదు వచనాలు కనిపిస్తుంటాయి. ఇందులో సరిగ్గా ఈ విధాత్రి పదాలన్నీ అక్కడ వాడడం జరిగింది వరుసగా. మనకి జపేత్ అనే చోట ఇక్కడ ఏకమేకం అనువాకం జపే ఏతు అంటే ముందర ఆదోషించమేమయ్యమే అనేటటువంటి అనువాకంతో ప్రారంభించాలి, తర్వాత నమస్తే రుద్రమన్యమని మనకి నమ్మకం అంతా కూడా ఒకసారి చెప్పాలి, తర్వాత అగ్నా విష్ణువుని మన చమకంలో ఒక అనువాకాన్ని చెప్పాలి, మళ్ళీ తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండాలి. అంటే నమ్మకం అంతా చెబుతూ ఉండడం, మళ్ళీ చమకంలో ఒక అనువాకం చెబుతూ ఉండడం, అలాగే ఏకమేకం ఈ పద్ధతిలో మనకి జపం చేస్తూ ఉండాలి అనేటటువంటి జపేత్ అనే పదం ఏదైతే ఉందో అది విధాత్రికి సంబంధించినటువంటిది. అదే రకంగా ఒకసారి ఆవృత్తి అయిన తర్వాత వెన్నే వారే వారే పునరారాధయే ఏతు ప్రతిసారి పూజ చేయాలి, అంటే ప్రతి ఆవృత్తి తర్వాత కూడా పూజ చేయాలి, ఆరాధయే అది కూడా మళ్ళీ విధాత్రికి సంబంధించినటువంటిది. చేస్తే తర్వాత వికి దాన్ని దేవత అంతా ఈ అభిషేకం అంతా అయిన తర్వాత చివరికి దేవత ఆహ్వానం ముందర జరిగింది, ఇప్పుడు దేవత విసర్జన జరగాలి, వికిరిద విలోహితేతి విసర్జయే ఏతు వికిరిద విలోహిత అనేటువంటి మంత్రాన్ని చెబుతూ దేవతలని ఇక్కడి నుంచి పంపించడం జరగాలి. ఈ రకంగా తర్వాత తదేత రుద్ర విధానం ఉత్తమ ఆరాధనం, ఈ రకంగా చేసేటటువంటి రుద్ర విధానం చాలా ఉత్తమమైనటువంటిది.
అని చెప్తే అక్కడ ఇంకా దీన్ని ఎవరెవరు చేస్తే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్పు వస్తూ ఇంకా కొన్ని పదాలు ఉన్నాయి. ఈ పదాలన్నీ వీటిని యొక్క అర్థాలు, వీటి యొక్క వినియోగం, అది విధాత్రితో మనకు ఉండే సంబంధాలు, అవి తర్వాత చూద్దాం.